అయోధ్యపురం ముస్తాబయి మనకి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన వేడుకని ఉదయం నుంచి చూస్తూ వచ్చాం. ఇక రామనామ భజనలో దేశమంతా కూడా నిమగ్నమైన వేళ సాక్షి స్టూడియోలో శ్రీనిధి ప్రముఖ విదుషీమణి కర్ణాటక గాత్ర సంగీతం నేర్చుకుని చైల్డ్ ప్రాడిజీగా మనందరికీ సుపరిచితమై ఆ తర్వాత ప్రస్తుతం సినీ నేపథ్య సంగీతానికి కూడా తన సేవలను అందిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన శిష్య బృందంతో ఇవాళ రాముడికి స్వరార్చన చేయడానికి వచ్చారు. శ్రీనిధి, మీకు స్వాగతం. నిజంగా అందరూ పులకించిపోయే రోజు ఇవాళ. మీ స్పందన చెప్పి ఆ తర్వాత ఒక మంచి కీర్తన లేదు ఒక పాటతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అయోధ్యకు రావడం అంటే ఇదొక పెద్ద పండగ, ఒక చారిత్రాత్మక ఘట్టం. అవును, చాలా చాలా మంది భారతీయుల కళ, వందల సంవత్సరాల కళ, అలాంటిది ఇవాళ నెరవేరడం మాత్రం నిజంగా అందరూ చేసుకున్న సుకృతం. ఈ సమయంలో మనం ఇంకా ఉండడం, మనం ఉండి చూడగలగడం కూడా నిజంగా అది అదృష్టం. అలాంటిది ప్రతి ఒక్క భారతీయుడు చాలా గర్వించదగ్గ విషయం. ఇవాళ మాత్రం ఎంత ముద్దుగా అందంగా ఉన్నారో రాములు వారు చెప్పలేను. కళ్ళు చూడడానికి చాలట్లేదు అంటారు కదా, అంత బాగుంది. 5 సంవత్సరాల రాముడు చాలా అందంగా ఉన్న రాముడు అయోధ్యకు తిరిగి రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. రైట్, శ్రీనిధి ఏ పాటతో మొదలు పెడుతున్నారు ఇవాళ మీ శిష్య బృందాన్ని పరిచయం చేసుకుందాం. మీ పేరమ్మా? సంజన, సాయి సంజన. సాయి సంజన, నమస్తే అండి. నా పేరు సాయి శ్రీప్రద. అండ్ నీ పేరు తల్లి? నా పేరు పద్మశ్రీ. నా పేరు హరిప్రియా. అండ్ అలాగే వాయిద్య సహకారం అందిస్తున్నారు గురుప్రసాద్ గారు కీబోర్డ్ పై, మోహన్ గారు తబలా పై. అద్భుతంగా మొదలు పెడదాం చక్కటి ఒక జనరంజకమైన రామ భజనతో. తప్పకుండా, బాలరాముణ్ణి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి బాలరాముడి పైనే ఒక పాట పాడతాం. తప్పకుండా, అలాగే మొదలు పెడదాం. ఈ పాటలు ఇవాళ ఖచ్చితంగా స్వామివారి దాకా చేరతాయని చెప్పి అందరం ఆశిస్తున్నాం. నిజంగా ప్రతి ఇంట్లోనూ ఇలా సాక్షిలో చూపిస్తున్న లైవ్ చూస్తూ ఉంటే రాములు వారు వచ్చేసారా ఇంటికి అన్నంత సంతోషంగా ఉంది. రైట్. చెరువులోన మళ్ళీ అమ్మా నాన్న అంట అల్లరి నచ్చుకొని
లయ మార్చి. రాజమందిరం బాలరామసుందరం, లయ మార్చి. రాజమందిరం బాలరామసుందరం, రాజమందిరం బాలరామసుందరం, రాజమందిరం బాలరామసుందరం, రాజమందిరం చాలా గొప్పగా మృదు మధురంగా భక్తితో ఆనందంతో పాడారు మీరందరూ, మీ అందరికీ అభినందనలు. మరొక పాట తప్పకుండా. దేవ్ సే దేశ్ రామ్ సే రాష్ట్ర అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేవుడు నుంచి దేశం, అలాగే రాముడు నుంచి రాష్ట్రం అని పిలుపునిచ్చారు. సో ఈ స్ఫూర్తిని మనసులో పెట్టుకుని ఇది అందరినీ, అంటే రాముడు అందరివాడు అని చెప్పే విషయాన్ని పునరుద్ఘాటించి చెప్పారు ప్రధానమంత్రి మోదీ. సో మీ పాటలో మీ మాటలో ఏం చెప్తారు? రాముడి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. అంత అందంగా, అంత భక్తి పూర్వకంగా పాడారు శ్రీనిధి. జానపద సంప్రదాయంలో మనకి రాముడి పాటలు ఏమన్నా ఉన్నాయా, అంటే
ఎప్పుడు కూడా కీర్తనలు సంకీర్తనల గురించి మాట్లాడుతూ ఉంటాం. జానపద సంప్రదాయంలో కానీ సినిమాల్లో వచ్చిన ఇటువంటి పాటలు కానీ బోల్డ్, ఎందుకంటే ఒక చిన్న విషయం చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. భజన సాంప్రదాయం మొదలైందే రామదాసుల వారి నుంచి అంటే, అవును, భద్రాచల రామదాసుల వారి నుంచి. రాముని భజనలు, రాముని కీర్తనలు అందరికీ అందుబాటులో అందరూ పాడగలిగే వాటిగా మార్చిందే రామదాసుల వారు. అలాంటిది వారి పాటల్లోనే చాలా అందమైన భజన సాంప్రదాయంలో ఉన్న పాటలు ఉన్నాయి. ఒకటి తప్పకుండా, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు, పక్క తోడు రామగవతుడు తన చక్రధారి అయి చెంపని ఉండగా, పక్క తోడు రామగవతుడు తన చక్రధారి అయి చెంపని ఉండగా, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు. సోమకుని మును జోపినయా మత్స్యమూర్తి మన చంపనియుండగా, ముచ్చు సోమకుని మును జోపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు, తక్కువేమి మనకు రాముండోకడుండు వరకు. అలాగే అద్భుతమైన వాయిద్య సహకారం అందిస్తున్నారు మోహన్ గారు, గురుప్రసాద్ గారు. ఆధ్యాత్మిక సంగీతానికి, భక్తి సంగీతానికి మీరు ఇద్దరూ పెట్టింది పేరు. గొప్పగా సాగుతున్న ఈ స్వరార్చనలో శ్రీనిధి, లవకుశలు అంటే రాముల వారి చరిత్రం వినాలంటే కుశలవుల నోట వినాలనే అని మనం అనుకుంటూ ఉంటాం. చలనచిత్రంలో కూడా ప్రసారమైన కొన్ని పాటలు ఉన్నాయి, సో వాటిలోని రెండు మూడు పల్లవులు ఏమన్నా తప్పకుండా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, ఆలకించినా ఆలపించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, ఆలకించినా ఆలపించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా.
భూజాన్ని పౌరులెల్లవు పొంగిపోయి రా మంగళ వార్త విని. ఏ ఘట్టం మిమ్మల్ని కదిలిస్తుంది శ్రీనిధి? ఎందుకంటే మీరందరూ శాస్త్రీయ సంగీతం పాడుతూ వాగ్గేయకారులు రచించిన ఎన్నో సంకీర్తనలు కీర్తనలు కృతులు పాడుతూ ఉంటారు కాబట్టి ఏ ఘట్టం కదిలిస్తుంది? నాకు పర్సనల్గా చెప్పాలంటే రాముల వారు హనుమంతుల వారికి ఉన్న బంధం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అలాగే చాలా పవిత్రంగా అనిపిస్తుంది. నిస్వార్థ ప్రేమ భక్తి హనుమంతుల వారిలో కనిపిస్తే హనుమంతుని బలం అలాగే ప్రేమ భక్తి తెలిసి నిస్వార్థమైన వాత్సల్యం అంతులేని వాత్సల్యం రాముల వారిది. చాలా అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము శ్రీనిధి, అండ్ అందరూ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న వారందరిపై కూడా పూలవర్షంతో ఒక విధమైన అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ఇందాక ప్రసంగించారు. పూలవర్షంతో వారి కృతజ్ఞతల్ని తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా ఉద్వేగభరితమైన ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతోంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు దేశాన్ని ఉద్దేశించి. రాముడు అందరివాడు, విశ్వదేవుడు అని స్మరించుకుంటూ జరిగిన చరిత్రని మరొకసారి తిరగదోడి ఏ విధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాముల వారి ఆలయ నిర్మాణం జరిగిందో కూడా ఆయన గుర్తు చేశారు. దివ్యంగా రూపుదిద్దుకున్న అయోధ్య రామాలయం చూస్తున్నాము. దాదాపు శతాబ్దాల స్వప్నం సాకారమైంది ఈ రోజని చెప్పాలి. ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు, ఎంతోమంది ప్రముఖులు ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు చూసాం. అలాగే సాధువులు, రామభక్తులు దేశ విదేశాల నుంచి తరలివచ్చారు ఇవాళ కార్యక్రమంలో పాల్గొనడానికి. రైట్ శ్రీనిధి, మరొక చక్కటి పాట పాడదాం. ఇందాక బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న శ్రీరామరాజ్యం పాట చాలా ఆర్తిగా ఉండే ఒక రాగం, ఆ రాగంలోని ఒక పల్లవి అనవలసినగా కోరుతున్నాం. శ్రీరామరాజ్యంలో మనకు చాలా అందమైన పాటలు, చాలా అద్భుతమైన పాటలు చాలా పాడుకుంటూ ఉంటాం. అందులో ఒక పాట పాడడం, ఒక శ్లోకం, ఒక దండకం లాంటిది పాడడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. నువ్వు పాడేవు అందులో చాలా, ఎంతకంటే ఇంకా భాగ్యం ఏముంటుంది శ్రీనిధి? జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక, జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమో నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక, నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతుల సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక, జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
పంచమేలమని ధర్మ దేవతి రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వముగా జలధి మారు మృగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమ పుటమే వసగెనే నవరత్న కాంతిని రాజను సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీ బాణ స్పర్శకై పరవశించిపోయే జగనానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. దివ్యంగా ఉంది త్యాగరాజ కీర్తన ఆధారంగా పల్లవిని మొదలుపెట్టి సాహిత్యంతో సాగే పాట ఇళరాజా గారు సంగీతం స్వరపరిచి చాలా గొప్పగా అందించారు. అందరిలోకి చొచ్చుకుపోయిన పాట ఇది. అలాగే మరొక పాట కూడా ఉండింది శ్రీదేవి. శ్రీరామలి రావు రామను చీకటి మా పగరా సీతారామ చూపే నీ మహిమా అసురాలిని మా పగరా మద మత్సర కౌలములే మా నుంచి తొలగించి సుగుణాలను కదిలించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయురా శ్రీరామలి రావు రామా ఇలలు వెను చీకటి మా పగరా సీతారామ దేశమంతా రామనామ ధ్యానం, దేశమంతా రామమంత్రం జపిస్తున్నారు అందరూ. అంతా రామమయం, నిజంగానే అంతా రామమయం పాటతో మన ఈ స్వరార్చనని కొనసాగిద్దాం శ్రీనిధి.
చాలా గొప్పగా చాలా మధురంగా ఉంది. మీ అందరికీ కూడా నిజంగా రాముల వారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీనిధి, రామనామం చాంటింగ్ లాగా అంటే జపంలా చేస్తారు, ఆ మంత్రం జపిస్తూ అందులో లీనమైపోతే ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది అంటారు. చాలా హాయిగా ఉంటుంది. రామనామం, రామ మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, దీన్ని 108 సార్లు వచ్చేలాగా ఒక చిన్న కాంపోజిషన్ లాగా నేను చేశాను. అందరం కలిసి అది పాడతాము. వింటున్న అందరూ కూడా మాతో గొంతు కలిపి పాడచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
ధన్యులం ధన్యులం శ్రీనిధి. శిష్యబృందంతో కలిసి నిజంగా రాముల వారిని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన అద్భుతమైన ఈరోజు కీర్తనలు పాటలు అన్నీ కూడా చాలా 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 భక్తిపూర్వకంగా అద్భుతంగా పాడారు. మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి ఎల్లప్పటికీ అని ఆశిస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది అనే మాట చాలా చిన్నదని చెప్పాలి, ఎందుకంటే ఈ విధంగా మా గానంతో రాముల వారికి అర్చన చేసుకోవడం, అలాగే సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా మమ్మల్ని చూసి అలాగే మాతో కలిపి గొంతు కలిపి పాడుంటారని ఆశిస్తున్నాను. నాతో పాటు మా శిష్యులందరికీ, మా అమ్మాయిలందరూ చక్కగా ఇందులో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మీ అందరికీ సంగీతం నేర్పిస్తున్న మీ తల్లిదండ్రులకి నిజంగా పాదాభివందనాలు. మీ అందరికీ ధన్యవాదాలు ఆశీస్సులు. అలాగే మోహన్ గారు, గురుప్రసాద్ గారు మీకు కూడా ధన్యవాదాలు. ఇక మాటలు చాలవు కాబట్టి